పెద్ద సమస్య కాదు ఈ కాలు కాలేదని ఇస్తలేదు కాలు రాగదు ఎక్కడ కాలు వెడలు తక్కువ చేయాలి చేసి మట్టి దానికి పూలు కొట్టి నీళ్ళు వచ్చారా మళ్ళీ మట్టి పడుకుంటూ దూరం పోయాలి ఇది ఆగేది ఇది ఆగేది దూరం కొట్టాలి ఏం కాదు అవతల మీటర్ అయితే ఆ చెట్టు పక్కన చెప్తే చక్క అడిగి మన గండి ముడిచిన తర్వాత కూడా ఇప్పుడు ఈ బుగ్గచ్చిన పోయే తూము ఉన్నది కదా ఈ గండి పడగాడుకుని ఆడి చేసేట్టుగా కనీసం ఒక 8-10 ఫీట్ల తగ్గుమని ఇప్పుడు ఇక్కడ మనకు 8-10 ఫీట్ల నీళ్లు మర్ర గమ్ముతేనే తూములకు వెళ్ళి నీళ్ళు పోతాయి మనం ఎక్కడైతే గండి పడ్డదో అలా నీళ్లు మర్రగమ్మాలి నీళ్లు మర్రగమ్మితేనే మీకు తూములకు నీళ్ళు పోతాయి లేకుంటే వాటర్ ఫ్లో కాదు అయితే దానికి ఆల్టర్నేట్ ఒక సజెషన్ ఇక్కడ రైతులు ఏమంటున్నారంటే ఇప్పుడు ఆ తూము కిందికి మత్తడు ఉన్నది కదా రోలవాకును బుగ్గ చెరువుకు పోయే మత్తడు ఉన్నది కదా సార్ ఈ తూము అనుకొని పైకి ఉంటుంది అటు దక్షిణ పక్క ఉంటుంది అయితే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఆ మత్తడికి ఏదైతే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అర్ధిక్కు ఇది డౌన్ ఉన్నది మొత్తం ల్యాండ్ అంతా ఈ నీళ్ళు మర్రగమ్మడు అవసరం లేకుండా అయితే మత్తడి కొద్దిగా బ్రిడ్జ్ చేయాల్సి వస్తుంది ఒక 4 కట్రౌతులు తీయాల్సి వస్తుంది ముందు కింద అవసరం లేదు ఆడ కాలువలోనే పడతాయట కొద్దిగా పడుతుంది ఆ కొట్టాల్సి వస్తుంది బుగజరు లోపల కొంత కొట్టాల్సి వస్తుంది మరి అది ఈజీ అది అంటే ఒకటి ఏంటంటే నీ మత్తడి పోతుంది మత్తడి ఎట్లా మనకు నిరుపయోగమే అది మళ్ళీ రీబిల్డ్ చేద్దాం కాదు సార్
ఇప్పుడు అది అంతా రీబిల్డ్ చేసి అదే బండి మనకు కంకర అదే మట్టి కట్ అవుతుంటుంది అంతా ఉంటుంది. ఓన్లీ సిమెంట్ ఇటుకనే కదా, సిమెంట్ కంకరనే మనకు అవసరం పడేది, సిమెంట్ ఇసుకనే కదా మనకు అవసరం పడేది. అది రీబిల్డ్ చేసినా కానీ మనకి డి నాట్ కాస్ట్ మచ్ 1 లక్ష రూపాయలు ఖర్చు వస్తుంది అవుతుంది. కానీ అష్యూర్డ్ ఇరిగేషన్ అయితే అది ఇప్పుడు వీళ్ళకు 4-5 వందల ఎకరాలు ఉన్నాయి సార్. ఇది ఈ 4-5 వందల ఎకరాలు పారాలేనంటే మీరు ఇట్లా చేస్తే మాత్రం పొలం పంట పండించి ఉండవుతారు. అట్లయితే ఎందుకంటే ఈ బేసి మన జేసీబీతోను కూడా మీకు గంటలపులు అక్కడ దాకా కొడుతుంది. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఆ మత్తడి గారికి ఏది ఇద్దాం గంటలపులు కొట్టేస్తారు, ఆ గంట లోపల బేస్మెంట్ తీసేస్తారు. గంట లోపల మొత్తం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ మోటార్లే కానీ అది నీరమట్టం కావటం మత్స్య కార్మికులు వాళ్ళ జీవనాధారాన్ని కోల్పోవటం ఇవన్నీ కూడా ఏదైతుందో ఇలా కేవలం డిపార్ట్మెంట్ దీనికి ప్రభుత్వం ప్రత్యక్షంగా బాధ్యమైపోతుంది. 2017లో మీ కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ఇది ముందు ఒప్పందమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ముందు ఇది మంజూరు పొందడం జరిగింది. సరే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తి చేపట్టాయి అని చెప్పి భావించినా కానీ ఇలా అది ఇది రెండు సమాన స్థాయికి వచ్చినాయి. అది అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టే కానీ అది నిర్మాణం పూర్తయిందని చెప్పి భావించిన ఇక్కడ రోలవాకే కానీ ఈ రెండు కూడా ఏదైతుందో డిపార్ట్మెంట్ సాంకేతిక లోపం పర్యవేక్షణ లోపంతో ఏదైతుందో ఈ రెండు కూడా నీలమట్ట కావడం దురదృష్టకరం. కొన్ని రోళ్ళవాగు దిగువన ఉన్నటువంటి రైతాంగం రోళ్ళవాగే కానీ ముగ్గు చెరువే కానీ అరగుండాల ప్రాజెక్టే కానీ ఒకటి ఆర్వి మెయిన్ కింద రోళ్ళవాగు మెయిన్ ఏదైతే ప్రధాన కాలువ ఉంటుందో దాదాపు 10,000 నుండి 15,000 ఎకరాల వరకు సాగు కోల్పోవడం జరుగుతుంది. ఆర్వి మెయిన్తో ఏదైతుందో ఇవాళ సాగునీటి సౌకర్యం పొందేటువంటి ఒక గ్రామాలు అటు బీర్పూరు నర్సింహపల్లి తుంగూరు అటు ధర్మపురి మండలానికి చెందినటువంటి ఒక వివిధ గ్రామాలు అన్నీ కూడా దాదాపు 15,000 ఎకరాలు సాగు కోల్పోవడం జరుగుతుంది. మరి ఆ రైతాంగాన్ని కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఇంతవరకు ఏదైతుందో అంచనాలు రూపొందించడమే కానీ ఏ విధమైన సహాయక కార్యక్రమాలు చేపట్టడమే కానీ చేపట్టలేకపోవటం దురదృష్టకరం. ఫసల్ బీమా యోజన లేదు. ఇక్కడ ఫసల్ బీమా యోజన ఉన్నా ఏమైనా ఆర్థిక సహకారం లభిస్తుండే కావచ్చు. అటు ఫసల్ బీమా యోజన లేదు, ఇటు ఇన్పుట్ సబ్సిడీ లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా తమ బాధ్యత రాహిత్యానికి నిదర్శనంగా భావిస్తున్నాం. ఇంతవరకు ఏదైతుందో కేవలం ఎన్నికలు లక్ష్యంగా పార్టీ ఫిర్యాదులు ప్రోత్సహించడంతోనే వాళ్ళు కాలం విలిపించుతున్నారు తప్ప నిర్మాణాత్మక మాత్రం వీళ్ళు ప్రకృతి వైపరీత్యం జరిగినటువంటి ఒక పంట నష్టానికి సంబంధించి మొత్తం రాష్ట్రంలో కూడా ఏ విధమైన సహాయం అందింపజేసేటువంటి కార్యక్రమం చేపట్టకపోవటం దురదృష్టకరం.
మరి దక్షిణ శాస్త్రం సమావేశాలు శాస్త్ర సభ శాస్త్రం సమావేశాలు ఏర్పాటు చేసి ఈ ప్రకృతి వైపరీత్యాల పట్ల జరిగినటువంటి నష్టం చర్చించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయక చర్యలు చేపట్టబోతుంది, కేంద్రం నుండి ఏ విధంగా సహాయాన్ని అర్థించబోతుంది, రైతాంగానికి ఒక విధమైన విశ్వాసం కల్పించే ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మీరు తక్షణమే శాసనసభ శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పండి. డిమాండ్ నీరు అందింపజేసే అవకాశం ఉన్నటువంటి చెర్లపల్లి, కళ్ళపల్లి, మంగేల, కమరుడు దాకా కానీ అటు మళ్ళ అరగుండాల కింద తాళ ధర్మారం, చిత్రవేణుగూడెం అవే కానీ దీనికి సంబంధించి కూడా ఇప్పుడు పనులు ఒప్పందం అప్పగించి నెల రోజులు గడుస్తుంది, నెల రోజులు గడుస్తుంది. మొత్తం వర్క్ అంతా చేస్తే వారం లోపల అయిపోతుంది, మాక్సిమం వారం రోజులు పట్టదు, నాలుగు రోజులు అయిపోయి పనులు చేపట్టు. ఏ రోజుల వారు సాంకేతిక రూపంతో అది బ్రీచ్ అయిందని చెప్పి భావిస్తున్నాము. కనీసం ఇవాళ బుగ్గ చెరువు డైవర్షన్ కూడా ఏదైతుందో సరిగా లెవెల్స్ గమనించకపోవడంతో రాకాలు కూడా నిల్వ లేకపోతుంది. అంటే వాస్తవంగా ఏదైతుందో లెవెల్స్ అబ్జర్వ్ చేసి తూంకాడికి వెళ్ళే కానీ తూకిన మత్తడి బ్రిడ్జ్ చేయాలని చెప్పని ఏమంటారు ఇప్పుడు భావిస్తున్నామో. ఇది కానీ లెవెల్స్ గమనిస్తే నాలుగు రోజుల ఏ పని ఏదైతుందో ఇవాళ పాపం రైతాంగం మొన్నటి దాకా వర్షాలతో సాగు చేసుకున్న పొలాలు దాదాపు వారం రోజులు అవుతుంది కాలం నిలిచిపోయింది. ఏ విధమైన అవకాశం లేక నీటి లభ్యతకు పొలాలన్నీ నెలలు కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో మొన్న 20 సెకండ్ అని మాట్లాడితే సాయంత్రం లోపిస్తారని చెప్పండి. 22 పేజీ, 23 పేజీ, 24 కూర్చి మళ్ళీ 22 నాడు చెప్పిన జవాబు 24 నాడు కదా.